హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజుస్ కిచెన్. నేను మీ మంజు. ఈరోజు మన రెసిపీ గోధుమ పిండితో చేసిన ఉడియాలండి. ఎండాకాలం వచ్చేసింది కదా, ఇంకా ఉడియాలు పెట్టడం స్టార్ట్ చేసేసారా? సో నేను కూడా ఇక్కడ గోధుమ పిండితో స్టార్ట్ చేశానండి ఉడియాలు పెట్టడం. ఎస్, అస్సలు ఎండలో ఎండబెట్టవలసిన పని కూడా లేదండి. అలాగే సోడా కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదు. చక్కగా క్రిస్పీగా మనం ఎండలో ఆరబెట్టుకున్న ఉడియాల్లానే సేమ్ వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని అయితే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఇక్కడ నేనైతే నార్మల్గా మనం మీరు ఎంత క్వాంటిటీలో తయారు చేసుకుంటారో అంత క్వాంటిటీలో గోధుమ పిండిని కలిపేసుకోవాలండి. సేమ్ చపాతీ డో తయారు చేసుకుంటాం కదా, సేమ్ అలానే చపాతీ డోలా ప్రిపేర్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలండి. మీరు ఎన్ని కప్పులైనా తీసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటే అంత ఎక్కువ గోధుమ పిండిని కలుపుకోవచ్చు. సేమ్ చపాతీ డోలా తయారు చేసుకొని దీనికి అంటే మన డో అనేది మునిగేటంత వాటర్ని వేసుకొని ఒక 2 అవర్స్ వరకు దీన్ని రెస్ట్ ఇవ్వాలండి. అంటే పిండి అంతా వాటర్లో నానిపోవాలన్నమాట. సో మూత పెట్టుకొని దీన్ని ఒక 2 అవర్స్ రెస్ట్ ఇద్దాం. ఒక 2 అవర్స్ తర్వాత పిండి అనేది మొత్తం కూడాను వాటర్లో ఇలా బాగా నానిపోతుందండి. మనం చేతితో పిండితే వాటర్లో మొత్తం కూడాను ఇలా లిక్విడ్ లాగా కలిసిపోతుంది. మొత్తం డోవ్ని కూడాను ఇలాగ వాటర్లో లిక్విడ్ లాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక కింద ఒక పాత్ర పెట్టుకొని పైన ఒక ఫిల్టర్ పెట్టుకొని మనం లిక్విడ్లా తయారు చేసుకున్న డోవ్ అంతటిని కూడాను ఒక స్పూన్ హెల్ప్తోని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే సాఫ్ట్ డోవ్ అనేది కిందకి బాగా దిగిపోయి పైన మనకి గోధుమ పిండిలో లిక్విడ్ లాగా ఉండే దాంట్లోని కాస్త ఫైబర్ అనేది ఉంటుంది కదండి, ఆ ఫైబర్ అనేది కూడాను ఇలాగ ఫిల్టర్ చేసుకునే కొద్దీ ఇలాగ విడిపోతుందండి దాని నుంచి. సో నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయానండి, గోధుమ పిండికి నేను ఎటువంటి సాల్ట్ యాడ్ చేసుకోలేదు. డో తయారు చేసేటప్పుడు ఎటువంటి సాల్ట్ యాడ్ చేయని అవసరం లేదండి. ఇలా లిక్విడ్ తయారు చేసిన తర్వాత మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుకుంటాము. సో ఇలా ఫైబర్ అనేది పైకంతటికి ఇలా తేలిపోతుందండి. దీంతో మనకి ఇప్పుడు ఏ అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ఫిల్టర్ చేసుకున్న తర్వాత జాలికి కూడా కొంచెం పౌడర్ లాగా ఈ పౌడర్ అనేది అతుక్కుంటుందండి గోధుమ పిండిది. సో దాన్ని కూడా కొంచెం క్లీన్ చేసుకొని ఇలా మొత్తం లిక్విడ్ కూడా చక్కగా ఇలా ఫామ్ అవుతుందండి. దీన్ని అప్పుడే మనం యూస్ చేయకూడదు. చాలా సాఫ్ట్ డో అనేది కింద దిగిన తర్వాత దీన్ని ఇంకొక 2 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. 2 అవర్స్ తర్వాత చూసిన తర్వాత ఇలాగా మనకి సాఫ్ట్గా తయారైన డో పైన వాటర్ అనేది ఇలా తేలిపోతుందండి. ఈ వాటర్ కూడా మొత్తాన్ని కూడాను మనం సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తాన్ని కూడాను ఫిల్టర్ చేసుకున్న తర్వాత అడుక్కి ఇలాగా చాలా సాఫ్ట్ మెత్తని పల్చినైన డో అనేది ఆట అనేది దిగిపోతుందండి. దీంతోనే మనం ఇప్పుడు పాపడ్స్ తయారు చేసుకోవాలి. సో ఇలా తయారైన మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫిల్టర్ అనేది చేసిన తర్వాత కిందకి పిండి అనేది కొంచెం అతుక్కొని ఉంటుందండి. ఒకసారి ఇలా బాక్స్ మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పౌడర్ 1/2 కప్పు కొత్తిమీర వరకు యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎక్కువ సాల్ట్ని యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే పాపడ్స్ కాస్త ఎండిన తర్వాత సాల్ట్ అనేది ఇంకొస్త ఎక్కువ అనిపిస్తుంది. అందుకోసమే కరెక్ట్గా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి లిక్విడ్ డో రెడీ అయిపోయిందండి పాపడ్స్ ప్రిపరేషన్కి. ఇంకా పాపడ్స్ ప్రిపేర్ చేసుకోవడానండి. సో ఒక ప్లేట్ తీసుకొని దానికి ఇలాగా ఆయిల్తో గ్రీజ్ చేసుకోవాలండి. వితౌట్ ఆయిల్ మాత్రం మనం ఈ పాపడ్స్ తయారు చేసుకోలేము. ముందుగా అయితే ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ డోవ్ని పాపడ్ షేప్లో వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్లేట్స్కి గ్రీజ్ చేసి పెట్టుకున్నానండి ఆయిల్, అంటే ఒకటి దించితే ఇంకోటి రెడీగా పెట్టుకోవాలని. సో ఇలాగ ప్లేట్కి ఆయిల్ గ్రీజ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న లిక్విడ్ డోని తీసుకొని మీకు ప్లేట్కి ఎన్ని సరిపడితే అన్ని పాపడ్స్ వేసేసుకోవచ్చండి. మీరు తీసుకున్న ప్లేట్ సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఇక్కడ కొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని ప్లేట్కి సరిపడేటట్టు ఒక 3 వరకు వేసుకున్నానండి పాపడ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. మీ ప్లేట్ సైజుని బట్టి మీరు పెద్ద సైజులైనైనా చిన్న సైజులైనైనా పాపడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పాపడ్స్ని మనం ఆవిరిపైన వేడి చేసుకోవాలండి, బాయిల్ చేసుకోవాలి. సో దానికోసమని ఇలాగ ఒక గిన్నెలో వేడి నీళ్ళు వేసుకొని రన్నింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం తయారు చేసుకున్న పాపడ్స్ ప్లేట్ని ఇలా పైన పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ 2 పక్కలు 2 పెట్టేసుకున్నాను, తొందరగా అయిపోతుంది అనేసి. ఈ విధంగా ఆవిరిపైన ఉడికించుకోవాలండి మనం తయారు చేసిన పాపడ్స్ని. అలాగే మీరు ఆవిరిపైన ఉడికించుకుంటే
చేసేటప్పుడు వాటర్ కానీ తగ్గిపోతున్నట్లు అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ రన్నింగ్ బాయిల్ అవుతుండగా హై ఫ్లేమ్ పైన మాత్రమే ఈ పాపడ్స్ని ఇలాగా ఆవిరి పట్టించుకోవాలండి. ఇలాగా బాగా ఒక అంటే మనం పాపడ్స్ వేసిన తర్వాత ఆ కలర్ అనేది నెమ్మదిగా చేంజ్ అవుతుంది. కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పడుతుందండి ప్లేట్ పైన. ఇది ఇలాగా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోవాలి. కలర్ అంతా చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఆ గోధుమ పిండి కలర్ అనేది మారిపోతుంది కంప్లీట్గాను. ఇలా మారిన తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని అటు కూడాను ఒక 5 మినిట్స్ పాటు ఆవిరి పైన ఉడకనివ్వాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని తీసేసుకోవడానండి. సో ఇలా తయారు చేసిన పాపడ్స్ని ఏదైనా నైఫ్ సహాయంతో ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. చూసారా ఒక్కసారి ఎడ్జెస్ తీసేస్తే చాలు, చాలా ఈజీగా ఊడొస్తుందండి ప్లేట్ నుంచి. చూస్తున్నారు కదా ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత పల్చిగా ఉంది. ఇలా రిమూవ్ చేసుకున్న పాపడ్స్ని ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసుకోండి. ఇలాగా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మన పాపడ్స్ని ప్లేట్ పై నుంచి రిమూవ్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లేట్ని శుభ్రంగా ఒక క్లాత్తో తుడుచుకొని మళ్ళీ ఆయిల్తో గ్రీస్ చేసుకొని మనం తయారు చేసుకున్న బ్యాటర్ని పాపడ్స్ షేప్లో వేసుకోవాలండి. ఆయిల్ని ప్రతిసారి అప్లై చేసుకుంటూ పాపడ్స్ని వేసుకోవాలి. వితౌట్ ఆయిల్ మాత్రం పాపడ్స్ వేస్తే రావండి, పగిలిపోతాయి పాపడ్స్ అనేవి. సో ఇలా ప్లేట్కి సరిపడేటట్టు పాపడ్స్ వేసుకొని మళ్ళీ స్టీమర్ పైన ఉడుకు ండి. ఇలా తయారు చేసుకున్న పాపడ్స్ అన్నింటిని కూడాను నేను ఎండలో ఆరబెట్టలేదండి, నైట్ ఫ్యాన్ కిందనే కంప్లీట్ నైట్ ఆరబెట్టేసుకున్నాను. ఇలా మార్నింగ్ సరికి చూసేసరికి చూస్తున్నారు కదా పాపడ్స్ అనేవి ఎండలో మనం ఎలాగ ఆరబెట్టుకుంటే క్రిస్పీగా తయారవుతావో అదేవిధంగా ప్రిపేర్ అయ్యేవండి పాపడ్స్ అనేవి. నేను అసలు ఎండలో నైట్ అంతా ఆరబెట్టుకోలేదు. నేను ఈ ప్రాసెస్ అనేది ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తే నైట్కి పాపడ్స్ అనేవి రెడీ అయ్యాయి కాబట్టి నైట్ ఫ్యాన్ కింద ఇలాగ ఆరబెట్టేసుకున్నానండి ఇంట్లోనే. సో టైమింగ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని పాపడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పాపడ్స్ని కాస్త మనం ఎండ్లో కూడా పెట్టుకుంటే బెటర్ అని నేను కాసేపు ఒక 1 అవర్ వరకు ఎండ్లో పెట్టేసుకున్నాను. మీరు ఎండ్లో పెట్టుకోకపోయినా పర్వాలేదు, పాపడ్స్ అనేవి క్రిస్పీగానే వస్తాయి. సో 1 అవర్ తర్వాత పాపడ్స్ని తీసేసుకున్నానండి. ఇప్పుడు నేను దీన్ని ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి, చూడండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయి, ఎంత త్వరగా కూడా ఈవెన్గా ఫ్రై అయిపోయి జస్ట్ ఇలా వేసుకుంటే చాలండి అలా పాపడ్స్ అనేవి ఫ్రై అయిపోతున్నాయి. సో మన రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ సమ్మర్లో ఈ పాపడ్స్ మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చే రెసిపీస్ అన్నింటినీ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తుండండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్, మీ మంజు.